మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. రేవు పార్టీ అనేటువంటిది సృష్టించినటువంటి కలకలం గురించి మనం తెలుసు. ఈ నిన్న బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవు పార్టీలో తెలుగు సినీ ప్రముఖులు చాలామంది ఉన్నారని, వాళ్ళకి సంబంధించిన వారసులు ఉన్నారని రకరకాల పుకార్లు రావటం వల్ల కొంతమంది, ముఖ్యంగా కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. వాళ్ళలో ముఖ్యంగా హీరో శ్రీకాంత్ రేవు పార్టీలో ఉన్నారని, పోలీసులు తన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని, ఈడ్చుకుంటూ తీసుకెళ్లారనేటువంటి కొన్ని వార్తలు రావటం చాలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఇందులో నిజానిజాలు ఏమిటి, ముఖ్యంగా హీరో శ్రీకాంత్ ఎక్కడ ఉన్నారు, ఆ టైంలో ఏం చేస్తున్నారు, ఏం జరిగింది అనే వివరాలను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవటం కాదు, డైరెక్ట్గా శ్రీకాంత్ నుండి ఒక వివరణ కోరటం కోసం సుమన్ టీవీ ప్రయత్నించినప్పుడు సుమన్ టీవీకి లైవ్లోకి శ్రీకాంత్ గారు రావటం జరిగింది. సుమన్ శ్రీకాంత్ గారు వెల్కమ్ అండి. నమస్తే. 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 చెప్పండి. నమస్తే. మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ రేవు పార్టీ దీంట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయటం అనేటువంటిది, మీ పేరు రావటం అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న వివరణ ఏంటండి? చిరాగ్గా ఉంది. చాలా చిరాగ్గా ఉంది. ఒకటే మాట చెప్పాలంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ నిజంగా చాలా ఇరిటేషన్ గా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు సీరియస్ గా మాట్లాడను, ఎప్పుడు నవ్వుతానే సరదా సరదాగానే ఉంటాను ఇప్పుడు. అవును. ఒకసారి ఏమో యాక్సిడెంట్ అయిపోయి శ్రీకాంత్ చనిపోయాడని చెప్తే ఇంట్లో వాళ్ళు బాధపడతారు. ఒకసారి చూస్తేనేమో విడాకులు తీసుకున్నారు శ్రీకాంత్, ఇటువంటాడు అటువంటాడు అని రాసి ఆ టైప్ లో రాశారు. అది నువ్వున్నావు డైరెక్ట్ గా సాక్షి, నువ్వే ఉన్నావు ఈ రోజు. ఇందాక కూడా నువ్వు నా దగ్గరే ఉన్నావు, పొద్దు నుంచి నిన్న నీ ఫంక్షన్ కి వచ్చాను, ఇదే ఉన్నావు. కానీ ఇదే చాలా బాధగా ఉంది ప్రభు. అంటే నేను మాట్లాడుతూ సరదాగా ఇందాక ఏదో అనుకున్నాను, కానీ ప్రతి దాంట్లో ఆ బీఆర్కే న్యూస్ అంట డైరెక్ట్. నిజా నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎందుకు లేని వదులుతున్నా పోలీస్ కంప్లైంట్లు, నేను కోర్టు చేసి డిఫార్మేషన్ చేసేసానంటే డెఫినెట్ గా వాళ్ళు ఏమవుతారో వాళ్ళకే తెలియదు. కానీ ఎందుకు, కానీ నిజం అనేది తెలుసుకుని రాయాలి. కొంతమంది నిజంగా నీలో ఉంటాళ్ళు, కొంతమంది ఫణి అని మన లక్ష్మీనారాయణ, కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి అన్నయ్య ఎక్కడున్నారు, ఏంటి ఇదంతా వచ్చింది, అలా తెలుసు కదా. ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను, శ్రీకాంత్ ఏంటో ఎవరికి తెలియదా, శ్రీకాంత్ ఎక్కడికి వెళ్తారు, శ్రీకాంత్ ఎవరైనా కూడా రాసినా సరే మిమ్మల్ని వివరణ అడుగుతారని వెంటనే మీరు చెప్పగానే తీసేసి, ఇందాక మన ఇద్దరు ఉన్న సమక్షంలోనే మీరు ఒక టీవీ ఛానల్కు ఫోన్ చేసి చెప్పగానే అయ్యో పొరపాటు అయిందండి, మా కుర్రాడు తొందరపడి చేసినట్టున్నారని చెప్పి వెంటనే తీసేశారు వాళ్ళు. ఎస్, వాళ్ళు నిజంగా చెప్తున్నారు. అది కానీ TV9 కానీ మన ఆర్ న్యూస్ ఇవన్నీ వీళ్ళందరూ కొంతమంది ఫోన్ చేశారు. అవును. ఫోన్ చేసి నిజమా కాదని తెలుసుకున్నారు. అలా తెలుసుకుని అది వేస్తే బాగుంటుంది. అవును. థంబ్నైల్ పెట్టేసేసి నా పేరు నా ఫోటో పెట్టేసేసి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయిన పోలీసులని రేవు పార్టీలో పొట్టుపడ్డ ఏంటి, ఏంటి గొడవ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది మన ఇది, ఎందుకంటే సెలబ్రిటీలు అనేది ఓకే, అసలు చాలా మంది నిపురాంది అది రాజు పక్కలో తోటకూరలు ఎన్ని కాదు. నిజంగా నాకు నాకు నోట్లో నుంచి ఎలా వస్తున్నాయంటే బుధనట్టు కూడా చేస్తా ఒకసారి మీద సోషల్ మీడియాలో చేస్తున్నా, ఎంత సీరియస్ పొద్దున్నుంచి అసలు నాకు ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఇటువంటి ఇమేజ్ డామేజ్ చేస్తాయి సోషల్ మీడియా. మేము ఉండేది ఒక సెలబ్రిటీ లెక్కలో 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండొచ్చుండి. అసలు రేవు పార్టీలు ఏంటంట, రేవు పార్టీలకి వెళ్ళి వయసు అనేది రేవు పార్టీలు ఒకవేళ మామూలు ఉన్నప్పుడు కూడా వెళ్ళలేదు నేను. రేవు పార్టీలు అంటే ఏంటో తెలియదు, మనకి ఎలా ఉంటుంది తెలియదు అది. ఒకవేళ బర్త్డే పార్టీలకి వెళ్ళినా కూడా వెళ్ళి హాఫ్ అన్ అవర్లో వెళ్ళి మొహోటంగా వెళ్ళి కలిపేసి వచ్చేస్తూ ఉంటాం మేము. ఎక్కువ ఫంక్షన్స్ కి అవాయిడ్ చేస్తూ ఉంటాం. బాగా క్లోజ్ సర్కిల్ తప్పితే మేము బయట ఎక్కడికి ఎవరెవరు పడితే ఆ పార్టీలకి వెళ్ళి అటువంటి సంస్కారం కానీ అటువంటి ఇది కానీ మనకు లేదు అసలు. కానీ ఇటువంటి అన్ని రాస్తా ఉండటం అనేది నిజంగా ఎంత దారుణం అంటే తెలుసుకుని రాయాలి. నిజంగా ఉంటే నిజంగా ఉందనుకో, రాసుకోండి చెప్పండి, ఎంత రాసుకోండి ఏం పర్లేదు. అది కాదు ప్రభు, మీ షెడ్యూల్ అంతా మాకు తెలిసిందే కదా, మన ఇంటికాడ నుంచి వచ్చి ఇద్దరం నవ్వుకోం. అవునవును అవును. ఆ రోజు మీ షెడ్యూల్ అంతా మాకు తెలిసిందే. మీరు ఆ రోజు ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఒక ఫంక్షన్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు, ఆ సిల్క్ శారీ అనే సినిమా ఈవెంట్ కి వచ్చారు, మీరు మురళీమోహన్ గారు, ఉత్తేజ్ గారు, శివాజీ రాజామి గారు, మీరు అందరూ వచ్చారు. వచ్చారు సరదాగా అక్కడ అయిపోయిన తర్వాత మీరు అనంతపూర్ బయలుదేరినట్టున్నారు. అనంతపూర్ వెళ్ళి అనంతపూర్ లో కొంచెం మధ్య దూరం వెళ్ళిపోయి వచ్చేసాం. ఎందుకంటే అక్కడ 144 సెక్షన్ ఉంది, ఆ కలెక్టర్స్ వాళ్ళు ఇప్పుడు పార్టీ ఇప్పుడు మన ఇది రెస్టారెంట్ ఓపెనింగ్ కి జనాలు ఎక్కువ వస్తారు, గొడవలు జరుగుతున్నాయి ఇక్కడ రావద్దు అంటే క్యాన్సిల్ చేసి వచ్చేసాం. అమ్మా వెళ్ళేసి రిటర్న్ వచ్చేసాం, మొన్న నైటే వచ్చేసాం. వచ్చేసి నేను చక్కగా నేను మాకేంటి ఈవినింగ్ క్రికెట్ ఇవన్నీ చూసుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం మేము ఇంట్లోనే. అది కూడా ఇంటి దాకా బయటికి వెళ్ళాలి. బట్ సడన్ గా పొద్దున్న లేసి ఈ న్యూస్ చూస్తే నాకు షాక్ అయిపోయాను. ఆడెవడో నాలాగా ఉన్నాడంట, ఇటు వాడేమో ఇట్లా పెట్టుకుని ఓ ఇలా పెట్టుకుని గడ్డం వేసుకుని ఆ పైన జుట్టు కూడా లేదు వాడికి కొంచెం. వాడు చూసి
కొంచెం నాలాగా ఉన్నాడు అనిపించింది హైట్. అది హైట్ అలా అలా పెట్టుకుని హెయిర్ స్టైల్ ఉన్నాడు అందరూ శ్రీకాంత్ అనుకుంటే ఎలా? అదే కదా, కరెక్టే కదా భయ్యా, చాలా తప్పు అది, రాంగ్. అది ఏంటంటే మన మీడియా నిజంగా ఇవన్నీ ఏంటంటే కొంచెం మన మీడియా వాళ్ళు కూడా ఆలోచించుకుని వేయడం అనేది చాలా కరెక్ట్ గా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏ సెలబ్రిటీ నేననే కాదు ప్రతి వాళ్ళు కొన్ని కొన్ని వాళ్ళ పర్సనల్ ఎక్కడికి వెళ్ళినా సరే దానికి వెళ్ళినట్టు, ఒకవేళ బర్త్డే ఫంక్షన్కి ఎక్కడైనా కనిపించాను ఎలా అన్నాడు ఏదో ఈ టైప్ లో కూడా రాసేస్తూ ఉంటారు. ఎందుకు వచ్చిన కూడా మీరు ఎలా స్పందించబోతున్నారు? ఏం స్పందన, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఎవరికి ఎవరికి వెళ్ళి రోడ్ల మీద డప్పులు వేసుకుని తిరుగుతాడు నేను కదా, నేను కదా ఏం చెప్తాం మీడియా ద్వారా అని చెప్పగలం ఏదైనా సరే. మీడియా మీరున్నారు, మీరందరు స్వయంభులేషులు ఉన్నారు, మీరందరికి తెలుసు ఏంటి అనేది, మీ ద్వారానే బయటకు వెళ్ళాలి. ఇప్పుడు నేను వెళ్ళి నేను రా నేను ఏం చేయను చెప్పు, నా మీద వచ్చేసింది వేసారు మొత్తం మీద, మా ఇంట్లో వాళ్ళకి మా అందరం మేమే నవ్వుకుంటున్నాం. కానీ శ్రేయోభిలాషులు ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది చాలా సివియర్ గా రియాక్ట్ అవుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పి జడ్జిలు లాయర్లు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ డైరెక్ట్ గా వేసేద్దాం, డిఫర్మేట్ కేసు వేసేద్దాం, కేసులు వేద్దాం, ఏం నువ్వు ఎందుకు భయపడతావు? అది నే భయం అనేది కాదు ఇక్కడ, ఎందుకు రచ్చ ఎందుకు చేస్తూ వాళ్ళందరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఇక ముందన్న ఏదన్నా న్యూస్లు ఉంటే తెలుసుకుని రాయండి, నిజంగా అబద్ధం ఎంత నిజం ఎంత అనేది వాళ్ళు ఫోన్లు చేయండి. కొంతమంది ఫోన్ చేశారు, డైరెక్ట్ ఫోన్ చేశారు, లేదా మీరు ఇలాంటి వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు, అది నిజమో కాదని తెలుసుకోండి. ఛానల్స్ నాకు తెలిసి నాకు ఇప్పుడు అడుగుతారు, చాలా మంది తెలిసిన వాళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు. కొన్ని కొన్ని అక్కడ ఏదో బెంగళూరులో వచ్చేసిందంట, బెంగళూరులో కూడా నా పేరు రాయలేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చేసేసి నాలాగా ఉండడం చెప్పి శ్రీకాంత్ అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో, అంటే ఇండస్ట్రీ వాళ్ళని తప్పడేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళి ఇండస్ట్రీ వాళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదు. అవునవును, అటువంటి ఫంక్షన్ కాదు. చాలా మంది ఎవరు వెళ్ళరు, మా హీరో నాకు తెలుసు కదా, రేవ్ పార్టీలు యూ పార్టీలు ఎవరు ఏదన్నా ఎవరన్నా పిలిస్తే అబ్లికేషన్కి వెళ్ళిపోయి బర్త్డే పార్టీలు తెలియకుండా వెళ్తారు కదా. బర్త్డే పార్టీ మిగతా వాళ్ళు కొంతమంది చేస్తే ఇలా తప్పు కూడా కాదు కదా ఒక రకంగా. మామూలు బర్త్డే పార్టీ కానీ పిలిచిన తర్వాత అక్కడ వాళ్ళు డ్రగ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు చేసుకుంటే దాంట్లో అటువంటి వెళ్ళినా కూడా ఇమీడియట్ గా ఇవన్నీ తెలుసు, మేము వచ్చేస్తాం ఒకసారి వెళ్ళినా కూడా. ఇక్కడ ఏదో ఇదిగా ఉందరా బాబు, ఇటువంటి పార్టీలు మనకు వద్దులే అని చెప్పేసి బ్యాక్ వచ్చేస్తా ఉంటాను. అసలు యాక్చువల్ గా నేను సాయంత్రం మీరు దీనికి వెళ్ళాల్సింది కదా, డైరెక్టర్స్ అసోసియేషన్ ఫంక్షన్ కి మీరు వెళ్ళాల్సింది. వెళ్ళాలి అది పర్ నాకు, నేను చిన్న మిస్టేక్ పడింది ఏంటంటే దానికి పర్మిషన్ ఇవ్వలేదు పొద్దున 11 వరకు అని చెప్పేసి, నాకు ఎవరో ఇది చేయడం ఫంక్షన్ లేదనుకున్నాను నేను, లేకపోతే డైరెక్టర్ దానికి 100% వెళ్ళేవాడు నేను. వీరశంకర్ వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్పారు ఆ ఫంక్షన్ లేదనుకుని పర్మిషన్ ఇవ్వలేదు క్యాన్సిల్ అని చెప్పేస్తారు నాకు కొంతమంది పొద్దున. సరే ఇంకా క్యాన్సిల్ అయింది ఏమనుకో, నేను సైలెంట్ అయిపోయాను. క్రికెట్ చూసుకుంటూ కూర్చున్నారు ఇంట్లో, క్రికెట్ చూసుకుంటూ కూర్చున్నాం, ఏం చేస్తా అది పోయింది, అది లేదు నైట్ అది వర్షార్పణం అయిపోయింది, వర్షార్పణం అయింది. ఇప్పుడు ఇటువంటి అన్ని ఫేక్ న్యూస్లు నిజంగా చాలా బాధ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇలాగే అంటే కింద కామెంట్స్ రాసేస్తారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కామెంట్ విచిత్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు శ్రీకాంత్ వెళ్ళాడా సినిమా వాళ్ళు అందరూ ఇంతే, ఈయన ఎవరు బయట ఇట్లా ఉంటారు, లోపల వేరే ఉంటారు, ఈ టైప్ లో రాస్తూ ఉంటారు. ఎన్ని బాధగా అనిపిస్తూ ఉంటారు పిల్లలు, పిల్లలు చూసి చదువుకుని వాళ్ళు ఫీల్ అవుతారు కదా. సరే మనం ఓకే, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది పెద్దోండి, కొంచెం మనం అన్ని అన్ని తెలుసు కాబట్టి చిన్నపిల్లలు ఏమనుకుంటారు మా నాన్న మీద ఇట్లా రాశారని వాళ్ళు చాలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఊహగారు చూసారా ఇవన్నీ ఎలా ఏమంటారు, ఆవిడ స్పందన ఏమిటి? వీళ్ళకి ఏమంటుంది, వీళ్ళకి బుద్ధి లేదా, వీళ్ళకి అది లేదా అది లేదా అంటారు. ఏం తెలిసి ఇటువంటి మీరు కండెత్తుంది, మీరు ఏం కేసు వేసేయండి అది అని అంటారు ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళు ధైర్యమే, నేను ఎందుకులే మనకి కేసులు గీసులు అనవసరం కాదు తెలుసుకుంటారులే. ఫేక్ న్యూస్ మనం చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి అంటున్నాం. అదే మొన్నటిసారి గతంలో కూడా వీళ్ళందరి మీద అందరి కొంతమంది పేర్లు పెట్టి చనిపోయిన కోట శ్రీనివాసరావు గారు చనిపోయారని వాళ్ళని వీళ్ళని ఎన్నిసార్లు ఎంతమంది మీద అవును అది మీ మీద వచ్చింది గతంలో ఎంత నీచానికి దిగిపోయి దిగజారిపోయారంటే నేను చెప్తున్నాను ప్రభు. వాళ్ళ తమ్ముడైన పెట్టేసేసి ఇష్టం వచ్చినట్టు వేసేసి వాళ్ళ డబ్బుల కోసం నేను ఇంట్లో ఎప్పుడు నేను రివర్స్ ఎప్పుడు మాట్లాడు మీకు తెలుసు అసలు. అవును వాళ్ళు డబ్బుల కోసం తమ్ముళ్ళు పెడితే చూసేస్తారు, వ్యూవర్షిప్ కోసం ఇవన్నీ చేస్తున్నారు తప్పితే. దయచేసి నేను ఆడియన్స్ కూడా ఒకటే చెప్తున్నాను, తమ్ముళ్ళు పెట్టిన ఏది నమ్మొద్దు. ఒకవేళ నిజం అంటే నిజం అనేది అన్నిటికీ తెలిసిపోద్ది, నిజంగా ఉందని తెలిసిపోద్ది, కానీ ఫేక్ న్యూస్ మాత్రం నమ్మొద్దు. దయచేసి ఏది ఫేక్ అనుకున్నారు మీకే మీరే అర్థం చేసుకొని దయచేసి అటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు, వాళ్ళని సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు. ఈ టైప్ లో నేను డెఫినెట్ గా నేను 100% నేను చెప్తున్నాను, ఇటువంటి ఫేక్ న్యూస్ మాత్రం నమ్మొద్దు. దయచేసి మీ మీడియా ద్వారా నేను చెప్పేది అందరికీ ఒకటి ఏంటంటే, దయచేసి అన్ని తెలుసుకుని నిజాలు అయితే రాసుకొని, నిజం లేకపోతే ఇటువంటి మీకు ఎవరో చెప్పారు అనే దాని మీద మీరు దయచేసి
ఏదో ఎక్కడ ఎక్కడో ఒకళ్ళు పెడతారు, ఒకళ్ళు చూసేసి 100 మంది రాసేస్తున్నారు. అది కరెక్ట్ కాదని తెలుసుకుని రాస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే ఓకే, చాలా బాధగా ఉంది ప్రభు. అంటే ఒకటి సరే, ఒక పాజిటివ్లో ఏదో జరిగింది, చనిపోయాడు అది అంటే అయ్యో పాపం అనుకుంటాను. ఇప్పుడు ఇటువంటి న్యూస్ ఏంటంటే రేవు పార్టీలో పట్టుబడి శ్రీకాంత్ ఇటువంటి రాస్తాంటే రేపు నాకు ఉన్న ఇమేజ్ పాడైపోతుంది కదా. ఇప్పుడు చనిపోయాడు, ఓకే రాసుకున్నారు, రాసేసారు, ఫేక్ న్యూస్ కరెక్ట్. అదేంటంటే అయ్యో పాపం శ్రీకాంత్, అయ్యో ఏంటి అనుకుంటారు. ఇప్పుడు ఇటువంటి న్యూస్ ఏమంటుంది, నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది. ఇమేజ్ డ్యామేజ్ చేస్తూ నాకు నన్ను ఆరాధించే, నన్ను అభిమానించే వాళ్ళు ఎంతో మంది, ఏంటి శ్రీకాంత్ కూడా ఇటువంటి వాడా, ఇన్ని రోజులు మేము అభిమానించామే అనే ఫీలింగ్ కలుగుతుందిగా కొంతమందికి. అవును, డెఫినెట్గా డెఫినెట్గా. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు చనిపోయాడనే వార్త కంటే కూడా దారుణమైనటువంటి వార్త ఇది. ఇటువంటి అమ్మాయిల విషయంలో, ఈ విషయాల్లో, ఈ విషయాల్లో సొసైటీకి సొసైటీకి నెగిటివ్ నెగిటివ్ గా వెళ్ళే ఇవి ఉంటాయి కొన్ని. మన మీద సొసైటీ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్స్ మేమంతా కొంచెం అట్లీస్ట్ సొసైటీని కొంచెం చూసుకుని సొసైటీలో, ఎందుకంటే మనల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఇటువంటి అన్ని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఇది. ఇదివరకు అయితే ఏ టీవీలు ఏ ఇది అని లేవు, ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ చేసినారు. ఇప్పుడు అదే మా వాళ్ళందరికీ, ఇప్పుడు కూడా మా ఇవన్నీ చూసి మా పిల్లలు అందరూ ఏ నేర్చుకుంటారు. కొంతమంది యంగ్స్టర్స్ కూడా నేర్చుకోవాల్సిన ఏంటంటే, దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఇటువంటి రేవు పార్టీలు అని డ్రగ్స్ అని ఇ అని దయచేసి వాటికి తెలిస్తే, ఒకవేళ మీకు తెలియకుండా వెళ్ళినా వేరే వాళ్ళు ఎవరైనా తాగుతున్నా మీరు డైరెక్ట్గా అక్కడ ఉండొద్దు, డైరెక్ట్గా వచ్చేసేయండి. అటువంటి వాటిని మాత్రం ఎంకరేజ్ చేయొద్దని మాత్రం నేను చెప్తున్నాను. వెరీ గుడ్. నేను ఎందుకంటే నా మీద వచ్చిన న్యూస్ ఓకే, నో ప్రాబ్లం. 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఇప్పుడు నాకు పోయేది ఏం లేదు. నన్ను ఎవరు డ్యామేజ్ చేసి డ్యామేజ్ అనుకుంటారు, కొంతమంది రాసుకుంటారు, కొంతమంది ఏమి చేస్తారు. నేనేమి అటువంటి పనులు అటువంటి వాటికి వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళకి నేను ఇక్కడే ఉన్నాను, ఇంట్లో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇంట్లో వాళ్ళు ఏమి, వాళ్ళు నిజంగా నేను నిజంగా పొరపాటున నేను నిజంగా ఏదో షూటింగ్ బెంగళూరు వెళ్ళాను నిజంగా అనుకుంటారు ఇంట్లో వాళ్ళు కూడా. అవునవును, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కనుక తెలిసి ఉండకపోతే సార్ అనుకునే అవకాశం ఉంది కదా, అపార్థం చేసుకునే అవకాశం, అనుకునే అవకాశం ఉంది కదా, జనాలకి అవకాశం ఉంది కదా అనుకునే అవకాశం. అవును, నేను వెళ్తా ఉంటాను, ఏ ఊర్లోకి వెళ్తా ఉంటాను కాబట్టి అక్కడ ఏమైనా జరిగిందట నిజమే కదా, ఏమైనా నాకు అబద్ధం చెప్తున్నారు చెప్తారు. అవునవును, అవును, ఎంత దారుణం భయ ఇటువంటి. నిజంగా అందుకే చెప్తున్నాను, ఇంత ఫేక్ న్యూస్లు వాడు ఎవరో చెప్తున్నా, డైరెక్ట్ పేరు చెప్తా, బీఆర్కే న్యూస్ అంట. ఎవరు బీఆర్కే న్యూస్ ఎవరు, పోలీసులు అంట. ఈడెళ్ళి చూశాడు, డైరెక్ట్ గా వెళ్ళి చూశాడా, లేకపోతే నా ఫేస్ మొత్తం క్లియర్ గా కనిపి. ఆడెవడో కొంచెం నాలాగా ఉన్నాడు, కప్పుకొని వేస్తే నా గడ్డం వేసుకుని బట్టలు వేసుకుని ఉంటే నేను అనుకుంటే ఎట్లా. ఫైనల్ గా దీని మీద మీరు ఎలా రియాక్ట్ అయిపోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏం రియాక్ట్ అవుతాం, ఎక్కడ వేసింది ఎందుకు అదే డెఫినెట్ గా సీరియస్ గానే ఉంది. ఏంటి ఏం చేద్దాం అనేది నేను లాయర్తో మా కోర్టు మా వాళ్ళతో మాట్లాడి ఎట్లా ఏంటి ఏం చేద్దాం అనేది డిసైడ్ చేస్తాను. ఎందుకంటే ఇటువంటి అవి వేరు ఇవి వేరు, చనిపోయింది అనేయడం ఇవన్నీ అవన్నీ కొన్ని ఉంటాయి, అవి బ్యాడ్, అవన్నీ ఏంటంటే సింపతి అవన్నీ వేరు. ఇది ఇటువంటి న్యూస్లు మాత్రం ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ఉంటుంది కదా, తెలుసుకుని వేయాలి కదా ఇవన్నీ. ఓకే, అంతే భయ్య నేను చెప్పేది ఏంటంటే చూద్దాం. అంటే వచ్చింది నా వివరణ నేను ఇచ్చాను అనుకునే వాళ్ళు అనుకుంటారు, మనం ఏం చేసేది నా నా మనసు నా తెలుసు కదా, మనం ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో అది మా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు, చాలా దారుణం ఇది. ఓకే ఓకే, శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ. విజయ్ గారు చేసుకుంటే నేను అక్కడ ఉండేవాడు కదా. అవునవును, అవును, వదిలేసి ఇంట్లో పంపించేస్తాడు శ్రీకాంత్ వెళ్ళిపో నీకు ఎందుకు రాగుతారే. నన్ను అవును, మొన్న మధ్యాహ్నం దాకా మాతోనే ఉన్నారు, నిన్నంతా ఇంట్లో ఉన్నారు, ఇవాళ మార్నింగ్ మన ఇద్దరం కలిసే ఉన్నాం. అవును, కూడా అది అది అంత దారుణం అనేది. సో అందుకనే ఈ ద్వారా నేను ఇంతకంటే మేము ఏం చెప్తాం, మీరు మీడియా ద్వారా చెప్పగలం, మీడియా ద్వారా వచ్చింది మీడియా ద్వారానే మేము ఖండించగలం, అంతకంటే మనం చేసేది ఏం లేదు. ఓకే, చేయొచ్చు, కానీ వాళ్ళు మారాలని కోరుకుంటున్నాను. కొంచెం ఏమైనా ఉంటే కానీ ఇటువంటి న్యూస్లు తెలుసుకుని రాయండిరా బాబు అని చెప్తాం, తెలిసి నిజమంతో నిజం అబద్ధంతో. ఎందుకంటే మీ వాళ్ళంగా ఒక పబ్లిసిటీ ఇటువంటి పార్టీల వల్ల తప్పు అనేది సమాచారం అనేది బయటకు వెళ్ళడం కరెక్టే, కానీ ఎవరెవరు ఏంటి ఎందుకున్నారు అనేది అటువంటి జాగ్రత్త తెలుసుకుని సెలబ్రిటీస్ మీద కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని. అంతకంటే ఏం లేదు, ఇప్పుడు ఇటువంటి న్యూస్లు రాయొద్దు, రేవు పార్టీలు అయితే చేయొద్దు అని నేను చెప్పండి. పార్టీలో జరిగింది తప్పు అయితే తప్పు అని రాయండి, కానీ ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకుని రాయడం కరెక్ట్. సేకరించి పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయాలి, పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాయండి. మీరు ఊహించేసుకుని వాడు శ్రీకాంత్ లాగా ఉన్నాడు, అమ్మాయి ఈయనలాగా ఉన్నారు, వాళ్ళలాగా ఉన్నారు అని ఊహించేసుకుని రాస్తే మేము ఏం చెప్తాం చెప్పు.
అందులో మీ చుట్టూ ఒక రౌండ్ పెట్టి ఆ రౌండ్ దూరం నుంచి క్లారిటీ లేకుండా దూరం నుంచి నేను బ్లాక్ అండ్ బ్లాక్ ఎప్పుడు వేసుకుంటూ ఉంటాను. జనరల్ గా ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ ఆడుతుంటారు మీరు. బ్లాక్ అండ్ వైట్ ఓకే. ఇప్పుడు నచ్చిన వైట్ షర్ట్ వేసుకొచ్చింది అమ్మా, బ్లాక్ షర్ట్ వేసుకుంటే మళ్ళీ బ్లాక్ షర్ట్ వేసుకుంటే అదే అనుకునే ప్రమాదం ఉంది. చూసావు అక్కడ నుంచి డైరెక్ట్ గా చెప్పేస్తున్నట్టు ఊరిని ఎంత ఈ టైంలో ఏదో చెప్తారు కదా మళ్ళీ. అవును అవును. ఓకే ఓకే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ముఖ్యంగా టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే, సుమన్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే జరిగిన వాస్తవాన్ని మీరు చెప్పడం మరియు వివరణ ఇవ్వటం అనేటి వల్ల ఈ దీని మీద వచ్చినటువంటి పుకార్లకి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ఇది కేవలం శ్రీకాంత్ గారు ఆవేదన ఒకటే కాదు, సినిమా ఇండస్ట్రీలో చాలామంది మీద, సెలబ్రిటీస్ మీద ఇలాంటి పుకార్లు పుట్టించి ఇదిగో తోకంటే అదిగో పులి అన్నట్టుగా సామెతలు అన్న సామెత నిజమయ్యేలాగా చేసినటువంటి సోషల్ మీడియా కొంత రెస్పాన్సిబుల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా జరిగితే మాత్రం చట్టం అనేది వదిలిపెట్టదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఆ రోజున సరైనటువంటి ఆధారాలతో మీడియా అనేటువంటిది న్యూస్ ప్రజెంట్ చేయడంలో తప్పు లేదు, కానీ ఈ విధంగా గాలిలో పుకార్లు పుట్టించి ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా బాధాకరం అనేటువంటి విషయాన్ని శ్రీకాంత్ గారు వ్యక్తం చేశారు. సో మీడియా కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.